ఎవరైనా స్ట్రెయిన్ ఫీల్ అయ్యేది బికాజ్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే ఒక్కడుంటే మనకి ఇష్టం వచ్చినట్టు బతకవచ్చు. సో మనకి అది వైఫ్ అయినా లేకపోతే ఇంట్లో ఏదో నాకు ఎనీ రిలేషన్షిప్ అనేది ఒక చిన్న హడ్డిల్ అనే ఒక ఫీల్ అయ్యే క్యారెక్టర్. సోలో బతుకు సో బెటర్. సో నీకు రియల్ లైఫ్లో సో నువ్వు సోలోగా ద బెస్ట్ మూమెంట్. సో నీకు నువ్వు అంటే ప్రతి మనిషికి తన సెల్ఫ్ టైం ఉంటుంది. సో అలా నీకు ద బెస్ట్ మూమెంట్. బెస్ట్ మూమెంటా? మూమెంట్ ఒక మూమెంట్ కాదు, నేను ఓపెన్ చేయాలి. హీ అంటే ప్రతి మూమెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేసే పర్సన్ అండి. అది జెన్యూన్ అంటే నేను చాలా ప్యూర్గా క్వశ్చన్ అడిగాను. జెన్యూన్ హార్ట్తో చాలా తన నుంచి ఏదైనా లైఫ్లో తను ఒంటరిగా ఉన్నప్పుడు తన కోసం తను స్పెండ్ చేసిన టైం గురించి చెప్పిందా చూస్తున్నా. నువ్వు ఎటో తీసుకెళ్ళలేదండి. 77% ఆల్కహాల్ ప్యూర్ శానిటైజర్ దానితో చెప్తున్నా. ఈయన జెన్యున్గా ఎవ్రీ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తాడు. అంటే ఒక ఫుడ్ అయినా సరే, ఒక ఐ మీన్ వర్క్ అయినా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడండి. అండ్ నిజంగా సోలోగా ఉన్నప్పుడు నీ బెస్ట్ అంటే నీ ఫ్రెండ్స్ అంటే నాకు సోలోలో నాకు సెల్ఫ్ టైం అనేది బాగా ఇష్టం అండి. Because a person can talk to himself and can envision the future, and he can plan something, he can visualize something, and he can plan his future. And self time anedi prati magadiki before wedding chaala important andi, and that will adanamata అని అర్థమైందండి నువ్వు చెప్పింది. అంటే టీన్స్ అలానే ఉంటుందండి, ఏది అర్థం కాదు. క్లియర్గా నీ ఈ 18 నీ లైఫ్ ఎక్స్పీరియన్స్లో నువ్వు ఎంత నలిగావో నాకు తెలుస్తుంది. వి బోత్ ఆర్ సేమ్ క్లబ్. సో ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. నువ్వేదో చెప్పడానికి ట్రై చేసావు, నిజంగా నాకైతే అర్థం కాలేదు. నేను అడిగిన క్వశ్చన్ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ బెస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు నన్ను అడిగావు అనుకో, నన్ను అడిగి అదే క్వశ్చన్. అమ్మో అడగచ్చండి, అడగు. ఓకే, డిప్లొమాటిక్గా చెప్తారు కదా. లేదు, ఓకే, చాలా పర్ఫెక్ట్గా చెప్తాను. మీ ఒంటరికి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ సెల్ఫ్ టైమ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? నేను ఫోన్ చూస్తే ఎంజాయ్ చేస్తాను. ఫోన్లో నాకు నచ్చిన సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తాను. నాకు నచ్చిన గేమ్స్ ఆడుకుంటాను. సో వీడియో గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఏ స్ట్రెస్ ఉన్నా కూడా నేను నా ఫోన్లో ఉన్న ఒక వీడియో గేమ్ తీసుకుని ఆడుకుంటూ ఉంటాను. సో దట్స్ మై బెస్ట్ టైం నాకు, నేను ఎంజాయ్ చేసాను. అలా ఏదైనా చెప్పొచ్చు కదా, ఏందంటే ఎందు చెప్పాడు ఏం చెప్పాడు అంటే. సి బేసిక్గా నాకు బుక్స్ చదవడం బాగా ఇష్టం అండి. సో ఫోన్ కంటే ఐ ప్రిఫర్ బుక్స్. సార్ ఆయన గారు ఏదో మేధావి, ఖాళీ టైంలో ఒక్కడిగా ఉన్నప్పుడు పెళ్లికి ముందు ఒక్కడిగా ఉన్నప్పుడు బుక్స్ చదివేవాడు అంట. సరే ఓకే, జనాలకు తెలుసు సార్ దాని గురించి. నేను పెద్ద డిబేట్ చేయలేదు. అండ్ నేను పోతే సార్ నాకు గేమ్స్ అంటే ఇష్టమని సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటే దానికి కూడా అతను ఏదో అన్నాడు. సరే ఓకే సార్, అది దాని గురించి మన ఇద్దరు మాట్లాడుకోవద్దు, ఫ్రెండ్స్ అయిపోయాం. అవునండి. సార్ నువ్వేం చేస్తారు సత్య అంటే బిఫోర్ మ్యారేజ్ సోలోగా ఉన్నప్పుడు, అంటే ఏ యాక్ట్ అంటే జనరల్గా ఎలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు? ఎక్కువ మా అమ్మకి వంట చేసి కూరగాయలు కట్ చేయ. మా ఇంట్లో అంటే నాకు చెల్లెలు లేరు, ఇద్దరు ముగ్గురు అబ్బాయిలే. సో ఎక్కువ నేను వంట గదిలో మా అమ్మకి హెల్ప్ చేస్తాను. మరి పెళ్ళయ్యాక మా ఆవిడకి హెల్ప్ చేస్తాను. వారి రోల్ మోడలే మగజాతికి. సీరియస్ అలా అవ్వాల్సి వచ్చింది. అవ్వాల్సి వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడింది అంతే. చెప్పద్దు, ప్రొడక్షన్ తీసుకెళ్ళి షార్ట్ గ్యాప్ లో వండించిన వండిస్తాను బాపి గారు తీసుకెళ్ళి. హెల్పింగ్ నేచర్ అండి సత్యకి. ఏదో డైట్ చేస్తామని విన్నాను నేను. ఏదో నేను ఏదో గాలి సంప షూటింగ్ లో చూసాను, ఏదో ఓట్స్ సంబంధించిన ఏదో ఫుడ్ అంటే. ఆయన ట్రై నాకు తెలుసు అండి, ఆయన ట్రై చేయండి డైట్ డైట్ లేదు. నిజంగా ప్రపంచంలో కీటో డకీటో పకా ఎన్ని డైట్స్ ఉన్నాయి అన్ని ట్రై చేశాడు మనిషి. అలాగే ఉన్నాడు, కిక్ బాక్సింగ్ కూడా వెళ్ళాడు మనిషి. అంటే అది అది మళ్ళీ గొప్పతనం ఏంటంటే, ఫస్ట్ డే డైట్కే 100 సలహాలు ఇస్తుంటాడు ఈ డైట్లో ఎన్ని ఉన్నాయని చెప్పి. తర్వాత 1 మానేస్తాడు. ఈయనని వీని మిగతా వాళ్ళు అందరు చేస్తుంటారు, అవస్థ పడుతుంటారు. నేను అందులో నాకు 2 డైట్ ఇచ్చాడు. నేను ఏదో ఏదైతే కీటో బీటో అన్నాడు, ఒకరే ఫుల్ ఫ్యాట్ తినాలని చెప్పాను. నేను ఫుల్ ఫ్యాట్ తింటానే ఉన్నాను. ఆ తర్వాత అన్న అది మంచిది కాబట్టి అన్న అంటాడు. తర్వాత ఏదో నెక్స్ట్ షూటింగ్లో కలిసినప్పుడు నేను అప్పటిదాకా 1 వేసాను. ఒక రోజేమో ఏదో వర్కౌట్ చేస్తుంటే కార్డియో వేస్తుంటే, కార్డియో నాట్ పాసిబుల్ అన్న. అసలు యాక్చువల్లీ కిక్ బాక్సింగ్ మొత్తం ఫుల్ బాడీ కంప వెళ్ళాడు. అయ్యో అంటే నాకు కొద్ది రోజులు ఉంటానన్న, తర్వాత కోపం వచ్చి తినేస్తాను వెళ్ళి. ఎందుకు ఈ బ్రతుకుంటే కొద్ది రోజులు తింటే ఆ పాలకూర ఆ చపాతీలు అలా తిని కొంచెం కంట్రోల్ చేసుకుంటాం. కానీ తర్వాత ఎందుకు ఇలా బతుకుతున్నాం వెళ్ళి. తర్వాత ఒక విచిత్రం లాజిక్ డైట్ ఎలా చేయకూడదో తెలుసుకోవచ్చు. విచిత్రం లాజిక్ ఏంటంటే, పొట్ట ఎంత ఉన్నా సరే షోల్డర్ పెంచుకుంటే టీ షర్ట్
షేప్ వస్తుంది, అప్పుడు పుట్ట కనబడదని చెప్పి షోల్డర్ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పాడు. చూస్తే షోల్డర్ డిస్లొకేట్ చేసుకున్నాడు ఆయన, డిస్లొకేట్ అయింది షోల్డర్ ఆయన, అతను మేము మానేసాం మనకి. అలా విచిత్రమైన లాజిక్స్ ఉంటాయి కానీ అలానే ఉన్నాడు మనిషి, అది గొప్పతనం. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ రకాల డైట్స్ మెయింటైన్ చేసుకోవడం మనిషిలో ఏ మార్పు రాలేదంటే. సో డైట్ ఎలా చేయకూడదు, ఇతని దగ్గరికి ఒక షో చేయొచ్చు. ఓకే తేజ్, నాకు ఒకటి అడగాలనిపించింది. సో చాలా సినిమాల్లో బ్యాచులర్గా ఉండడం, చాలా కొద్ది సినిమాల్లో చెప్పుండొచ్చు, పాటల్లో చెప్పుండొచ్చు, సో పెళ్లి గురించి కొన్ని సినిమాలు చెప్పుండొచ్చు. సో ఈ సినిమా, సో సోలో బతుకో సో బెటర్ అని చెప్పడానికి, అలా నువ్వు హీరోగా ఆ సినిమాలో డిసైడ్ అవ్వడానికి దెర్ ఈజ్ ఎనీ సంథింగ్, ఏదైనా ఒక పెద్ద ఒక బ్యాక్గ్రౌండ్లో నువ్వు చూసింది ఏదన్నా ఉంటుందా లేకపోతే ఏదైనా ఉంటుందా? అట్లేం బ్యాక్ స్టోరీ ఏం లేదన్నా. బేసిక్ హీరో కాన్సెప్ట్ వచ్చేసి ఫ్రీడమ్. చిన్నప్పుడేమో ఆ ఫ్రీడమ్ అనేది మన పేరెంట్స్ చేతిలో ఉంటుంది, కొద్ది పెద్ద అయిన తర్వాత ఒక లవ్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే అది లవర్ చేతిలో ఉంటుంది. లవర్కి ఏం కావాలో చేయడం, తను ఇంప్రెస్ చేయడం దాంట్లో ఉంటుంది. పెళ్ళైన తర్వాత మన పార్ట్నర్ చేతిలో ఉంటుంది. సో ప్రతి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మన ఫ్రీడమ్, ఇండివిజువల్ ఫ్రీడము మన చేతిలో కాకుండా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాగే హ్యాపీనెస్ కూడా. సో అందుకని వీడు ఆ ఫిలాసఫీ పట్టుకుంటాడు. ఓకే, నీ ఫ్రీడము నీ హ్యాపీనెస్ నీ చేతిలో ఉండాలి, వేరే వాళ్ళ చేతిలో కాదు. సో ఇట్స్ నాట్ జెండర్ బేస్డ్, ఎవరికైనా ఎవరికైనా, అమ్మాయిన అబ్బాయి, అమ్మాయిన అబ్బాయిన. సూపర్. బేసిక్ వాడి కాన్సెప్ట్ ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్, అది నీ చేతిలో ఉండాలి, అది నీ గుప్పట్లో ఉండాలి. అందుకని నీ ఫిలాసఫీ స్టార్ట్ చేస్తారు. సో వీడికంటూ ఫ్లాష్ బ్యాక్, వీడికి లవ్ బ్రేకప్, అది ఏం లేదు, అదే ఫ్రెష్గా. సూపర్. సో సుబ్బుయే కదా దీనికి రైటింగ్ డైరెక్షన్? రైటింగ్ డైరెక్షన్ సూపర్. అంత ఎలా ఇంతకుముందు ఎవరి దగ్గర చేశాడు తను? తను ఇంతకు ముందర కెమెరా అసిస్టెంట్గా రసూల్ గారి దగ్గర చేశారు, ఊసిరోలీ టైం. ఓకే, తర్వాత బొమ్మరేలు భాస్కర్. ఓకే, దాని తర్వాత శివం కార్తిక్ అని చెప్పి తన డైరెక్టర్ చేశాడు, విరించి వర్మ దగ్గర చేశాడు. సో వీళ్ళందరి దగ్గర మొత్తం వాళ్ళందరు జ్యూస్లని లాగేసి ఈ డైరెక్టర్ అయిపోయాడు. నేను ట్రైలర్ చూడగానే చాలా ప్రామిసింగ్ అనిపించింది. సో బేసిక్ అతనికి చాలా మెమరీస్ ఉన్నాయట్టు ఉంది. చాలా హీరోయిన్ కాదు కదా, హీరోయిన్ పేరే వాడి మెమరీ. ఆహా, ఈసారి ఇప్పుడు ఇంటర్వ్యూలో లేడు ఉంటే దొరికేవాడు, అసలు గట్టిగా దొరికేవాడు, మరి ఈజీగా దొరుకుతాడు, మనం కూర్చుంటే దొరికిపోతాడు. సో ఐ థింక్ అతనికి కూడా నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. సినిమా అతి పెద్ద హిట్ అవ్వాలి. సో ఫస్ట్ ఫిల్మ్ కదా ఇది? అవును, ఫస్ట్ ఫిల్మ్. సో డెబ్యూ, సో మంచి హిట్ అయ్యి మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలి. నెక్స్ట్, సో మ్యూజిక్ వచ్చేసి తమన్. సో నో పెళ్ళి దాని తల్లి, సో వెరీ క్యాచ్ ఇచ్చు, చాలా బాగా చేశాడు. సో తమన్కి నీకున్న ఫ్రెండ్షిప్ సినిమా కంటే క్రికెట్లు ఎక్కువ కదా, నీకు ఎప్పుడన్నా కోపం వచ్చిందా తమన్ మీద? నువ్వు ట్యూన్స్ అడుగుతున్నప్పుడు తను ఎప్పుడన్నా అప్పుడు వచ్చినప్పుడు బాల్ తీసుకొని స్టంప్ గీయకుండా ఆడి స్టంప్ గీసేవాడిని. సో మంచి ఫామ్లో ఉన్నాడు తమన్ కూడా, ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. యాక్చువల్లీ నాకు ప్రతి సినిమాకి సినిమా ఎలా రిజల్ట్ ఉన్నా కానీ సో మంచి మ్యూజిక్ ఇచ్చాడు, చాలా బాగా చేశాడు, వెరీ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. చూస్తే ఈ బ్యానర్లో ఫస్ట్ టైం మనం చేయడం. అవునన్నా. సో బాపి, నాకు విచిత్రం ఏంటంటే బాపి అని కూడా నాకు క్రికెట్లోనే పరిచయం. ఓకే, ఫస్ట్ టైం నేను తారక్ మేమందరం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాపి అని అప్పుడే వచ్చారు ఆస్ట్రేలియా నుంచి. ఆస్ట్రేలియా నుంచి వచ్చి నేను బాపి బాగా ఆడతాడంటే బాపి బాగా ఆడతాడు, అవునా బాపి అని బాగా ఆడతాడని నేను చూస్తూ ఉన్నాను. నేను కరెక్ట్గా సిక్స్ కొట్టిన షాటు, ఎక్కడో లాంగ్ లాంగ్ ఆన్లో ఉన్న వ్యక్తి మిడ్ ఆఫ్కి వచ్చి క్యాచ్ పట్టాడు. ఆ పర్సనాలిటీకి నా క్రికెట్ బాగా ఆడతాడా? చాలా బాగా ఆడతాడు. సూపర్. అన్న కూడా మంచి ప్లేయర్. ఓకే, గేమ్స్లో మళ్ళీ అటు వద్దు ఇటే ఉందా. సో నాకు అంటే 4-5 ఇయర్స్గా అంటే నేను డైరెక్టర్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి తెలుసు బాపి. సో అన్ బాపి కంటే కూడా భోగవల్లి ప్రసాద్ గారిని చూస్తే ఒక పాజిటివిటీకి షర్టు ప్యాంట్ వేసి తిప్పుతున్నట్టు ఉంటుంది. సో అలా తిరుగుతుంటారు ఆయన. సో అంత జెన్యున్ పర్సన్. సో ఎలా అనిపించింది ఇప్పటికీ అదే ఎనర్జీ అని ఆయనకి? అసలు మేము ఎప్పుడు షూట్ చేస్తున్నాం కానీ ఆయన పక్కన ఉండి ఆయన నవ్వుకుంటా, ఆయన ఎంత లేట్ అయినా కానీ ఉండేవారు, చాలా ఎంజాయ్ చేశారు షూటింగ్. సార్ ఎందుకు సార్ మీరు ఇంత లేట్, మీరు వెళ్ళిపోవచ్చు కదా అంటే, ఒక అమ్మ ఇంటికి వెళ్తే మళ్ళీ నేను పడుకోవాలి, మళ్ళీ మా ఆవిడ ఉంటుంది అంటే. నేను నిన్న వరుణ్ మన రిసెప్షన్లో కలిసాం కదా, అవును, కూర్చున్నారు పక్కన. సో అందరూ కూర్చుంటే నేను ఆయన కూర్చున్నాం, ఇద్దరం కూర్చొని ఆయనతో మాట్లాడుతుంటే అసలు యూత్ఫుల్ టాక్స్ ఏమా. అయ్యో సూపర్ సార్, సూపర్ ఎనర్జీ. ఎక్స్పీరియన్స్ వాజ్ సూపర్, వెరీ గుడ్. ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది ఫిలాసఫీ.
నువ్వు చెప్పినట్టే సోలో మన సుబ్బు చెప్పినట్టే సోలో బతుకు సో బెటర్లో శ్లోకాలు ఫిలాసఫీ అంటూ అలా ఒక ఫిలాసఫీ. ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు మన లీడర్స్ అందరూ వెళ్ళిపోయి పబ్లిక్ కూర్చోబెడితే ఏ పొలిటీషియన్కి వెళ్ళినా జనాలు వస్తారు, అటు పార్టీకి వస్తారు ఇటు పార్టీకి వస్తారు. చెప్పని స్పీచ్లు చెప్పని లాజిక్లు ఉండవు, కానీ వాడు ఓటేసేటప్పుడు వెళ్ళి వాడు డెసిషన్ ఆడే తీసుకుంటాడు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు ఓటేసి వాడు డెసిషన్ ఆడి చెప్పేస్తాడు. అలాగే గరణా మోహన్ లో ఒక డైలాగ్ ఉంది, చిరంజీవి గారు చెప్తారు, దేశంలో ఎన్ని నదులున్నా ఆ నదులన్నీ కలిసిపోయి కలవాల్సింది సముద్రంలోకే. అలాంటి సముద్రాన్ని సముద్రి అనరు, సముద్రుడు అంటారు. సో అలాగే మనం ఎన్ని స్పీచ్లు ఇచ్చినా నువ్వు ఒంటరిగా బతుకొని ఫిలాసఫీ చెప్పినా కలిసేది మళ్ళీ క్లైమాక్స్ సముద్రం అనేది పెళ్లిలోనే. రేపు తేజ్ అయినా చేసుకోవాల్సింది అప్పుడు 1 ఇయర్ తోకాళ్ళు సుబ్బు మరి అయ్యిందో లేదో తెలియదు, పెళ్లి అవ్వలేదు, రేపు అతనికైనా ముడేయాల్సిందే, ముడేయాలని చెప్పి సినిమా తీసాడు అదే. సో ద ఎండ్ పాయింట్ అదే కదా. సో మరి ఆ ఎండ్ పాయింట్ అదైనప్పుడు మరి సోలో బతుకు సో బెటర్ ఎందుకు అంటున్నారు అంటే ఇప్పుడు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది సోలోగా ఉండాలి, సోలోగా ఉంటే వాళ్ళు చాలా అచీవ్ చేస్తారని. ఈ సినిమాలో సోలోగా ఉంటూ ఎన్ని కష్టాలు ఉంటాయో అట్ ది సేమ్ టైం పెళ్లి చేసుకుంటే లేదా ఒక పార్ట్నర్ ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి వాట్ ఆల్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఉంటుంది.